ఇల్టుట్మిష్ క్రీస్తు శకం 1211 నుండి క్రీస్తు శకం 1236 వరకు ఇల్టుట్మిష్ ఢిల్లీకి సుల్తానుగా వ్యవహరించినారు. కుతుబుద్దీన్ ఐబక్ మరణించే సమయానికి ఇతడు గుజరాత్లో బదయాన్ ప్రాంతానికి అధిపతిగా ఉన్నాడు. ఉలేమాలు లేదా మతాధిపతులు మరియు టర్కీ ప్రభువుల కూటమి పిలుపు మేరకు ఢిల్లీ సుల్తానేట్ అధిష్ఠించినాడు. ఇతను ఖలీఫా ఆమోదపత్రం పొందిన భారతదేశపు తొలి సుల్తాన్. ఇతని సమయంలోనే చహల్గనీ కూటమి ప్రవేశపెట్టబడినది. చహల్గనీ కూటమి అనగా 40 మంది టర్కీ ప్రభువులు మరియు ఉలేమాల కూటమి. ఇతని సమయంలోనే ఇక్తా విధానము ప్రవేశపెట్టబడినది. ఇక్తా విధానం అనగా నగదుకు బదులుగా సైనికాధికారులకు ఉన్నత ఉద్యోగులకు భూములను కేటాయించే విధానము. క్రీస్తు శకం 1220 చేంగీజ్ ఖాను నాయకత్వంలో భారతదేశంపై తొలి మంగోలు దండయాత్ర జరిగినది. కానీ ఇల్టుట్మిష్ యుద్ధము చేయకుండా బహుమతులు ఇచ్చి వడంబడిక చేసుకునినాడు. క్రీస్తు శకం 1235 ఉజ్జయినిలో మహాకాళి ఆలయాన్ని కొల్లగొట్టినాడు. ఇతని ఆస్థాన కవి మాలిక్ తాజుద్దీన్.